నామస్మరణ. ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ ఆనందాన్ని సంపాదించుకోవటానికి ఎంతో కష్టపడక్కర్లేదు, చాలా సునాయాసంగా ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు. మన ఇలవేలుపు దైవం యొక్క నామస్మరణ చేస్తే చాలు, ఆ వెలకట్టలేని రెండు సంపదలను ఇస్తాడు. ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. అవి మనసంతా వ్యాపించి మన శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి. నామం అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగం. మనం బెల్లం బెల్లం అంటూ పోతుంటే బెల్లం రుచి మనకు తెలియదు. అట్లానే తేనె తేనె అంటూ పోతుంటే కూడా తేనె రుచి మనకు తెలియదు. బెల్లాన్ని కొరికి తినాలి, అట్లానే తేనెను నోటిలో వేసుకుని చప్పరించాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది. దైవనామం దైవం వేరు కాదు. దైవం పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు. ఇది అనుభవైక వేద్యం. నామం చెబుతాం, శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా మనకు దైవం రూపం కనిపించదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనము ఎంతకాలం నిరీక్షించాలి అని. మనకి ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడన్న సందేహం. అసలు కనిపిస్తాడా? అందుకే చాలామంది కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచిపెట్టేస్తారు. అక్కడే మనం ధైర్యంతో నిలబడాలి. దైవం ఒక అనుభవం. ఇనుప ముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది. ఆ ఉష్ణం ఇనుప ముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది. మనకి అందులో వేడి కనిపించకపోవచ్చు, కానీ దాన్ని మనం చేత్తో ముట్టుకుంటే చురుమనిపిస్తుంది. అదేవిధంగా ఆ దేవుని నామస్మరణతో మనసును పదే పదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది. నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్కలాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తంబురవుతుంది. భక్తి ప్రేమలను నింపిచేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యం వల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మహత్యాన్ని విశ్వానికి చాటారు. ఆ మహానుభావుల గురించి పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము. మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అందుకు సాధనయే తరుణోపాయం. పూజ కోసం సామగ్రి కొనాలి, ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు నోములకు అయితే కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులుండాలి, శాస్త్రం తెలిసి ఉండాలి, దోషరహితంగా చేయాలి. అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు పని చేసుకుంటూ నామస్మరణ, పని తర్వాత మళ్లీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది, అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది. ఎవరి పేరు వాళ్లకు ఇష్టం. మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది. భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో, పాలలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి. దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈరోజు మొదలు పెడితే ఇప్పుడే ఇక్కడే ఆయన మనకు చేరువవుతాడు, సందేహమే లేదు. నిరంతర భగవన్నామస్మరణమే
ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట. భక్తిలో రకాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది, కానీ నిజానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భక్తిలో ఉన్న రకాలను పార్వతీదేవికి వివరించాడని పురాణ కథనం ఉంది. భక్తికి జ్ఞానానికి అట్టే భేదం లేదు, కానీ రెండింటిలో భక్తే ఒక విధంగా గొప్పదిగా చెప్పుకోవలసి వస్తుంది. జ్ఞానం వల్ల ఐహికం అర్ధరహితమవుతుంది, భక్తులకు మాత్రం పరంతో కలిసి ఐహిక సుఖం కూడా క్రమంగా అనుభవంలోకి వస్తుంది. నా మటుకు నేను జ్ఞానుల కన్నా భక్తులనే ముందుగా అనుగ్రహిస్తాను. జాతి కుల వివక్షత లేకుండా వారి వారి ఇళ్లలో నివసిస్తాను, వారి వారి ఇష్టాలను కోర్కెలను తీరుస్తాను. అయితే నన్ను పూజిస్తున్న విధానాన్ని బట్టి, వాళ్ళు పాటించే నియమాలను బట్టి ఈ భక్తి 9 రకాలుగా ఉంది అని అన్నాడు మహాశివుడు. 1. శ్రవణం, ఇతరుల ద్వారా నా గురించి వినడం. శివపురాణం కావచ్చు, కార్తీక పురాణం కావచ్చు, నా గురించి లోకంలో ఉన్న ఏ కథలైనా కావచ్చు, వాటిని ఇతరులు చెబుతున్నప్పుడు వినడమే ఈ భక్తి. 2. కీర్తనం, తనకు తానై నన్ను స్తుతించడం. స్తోత్రాలు, పాటలు, కీర్తనలు, భజనలు మొదలైన వాటి ద్వారా నన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉండటం. 3. స్మరణం, ఎప్పుడూ నన్నే తలపులో ఉంచుకోవడం, నామజపం చేయడం. 4. సేవనం, రోజుకు 5 సార్లు నన్ను తమతమ మాటల్లో తలుచుకుంటూ స్వయంగా వారే నన్ను పూజించడం. 5. దాస్యం, నేను తప్ప వేరే ఏదీ సత్యం కాదని భావించి నా సేవ తప్ప వేరే ఏమి పెట్టకుండా ఎప్పుడూ నాకు ఇష్టమైన పనులు చేస్తూ నాకు దగ్గరగా ఉండటం. 6. అర్చన, తగిన సమయాలలో అర్ఘ్యపాద్యాది షోడశోపచారాలతో నన్ను పూజించడం. దీనికి పూలు, పండ్లు, మంత్రాలు వంటివి అవసరం. 7. వందనం, నా మంత్రోచ్చారణతో, నా ధ్యానంతో మనోవాక్కాయశుద్ధిగా వక్షం, శిరస్సు, నేత్రాలు, మనస్సు, వాక్కు, పాదములు, హస్తములు, కర్ణములు ఇవన్నీ భూమికి తాకే విధంగా నాకు ఆచరించే నమస్కారమే వందనం. ఇదే సాష్టాంగ నమస్కారం. 8. సఖ్యం, ఏది జరిగినా అది తన మేలు కోసమే అనుకుని ఆ పని నా వల్ల జరిపించబడినట్లు భావించడం సఖ్యం. ఇందులో అన్నిటికీ ఆ పరమేశ్వరుడే అనే భావం ఉంటుంది. 9. ఆత్మార్పణం, నేను తప్ప మరేదీ హృదయంలలో ఉంచుకోకుండా ఈ శరీరం గాని మరొకటి గాని నావి అనే భావన ఉంచుకోకుండా శరీరం కోసం, శరీర కోర్కెల కోసం, తిండి కోసం ఆశ పడకుండా భారమంతా నా మీద పెట్టి ఆ జీవితాన్ని నేనే ఇచ్చానని ఇష్టంగా కొనసాగించడమే ఆత్మార్పణం. ఈ 9 రకాల భక్తిలో దేనిని అనుసరించాలి అనే అనుమానం వస్తుందేమో, కాని వీటిలో ఏది అనుసరించినా నాకు సంతోషమే. బిల్వపత్రి, రుద్రాభిషేకం, అభిషేకాలు వంటివన్నీ ఉన్నాయి, కాని అవన్నీ వేరే. ఏది ఏమైనా భక్తి ప్రధానం, భక్తి లేనప్పుడు ఆ మనిషిలో ఎంత జ్ఞానమున్నా అది వ్యర్థమే, ఎందుకూ పనికి రాకుండా పోతుంది. అదే దేవుడి మీద నమ్మకంతో కలిగే భక్తి ఎలాంటి వారికి అయినా మోక్షానికి అర్హతను ఇస్తుంది. ఈ సృష్టిలో భక్తి ఒక్కటే గొప్ప మార్గం. మరి ముఖ్యంగా కలియుగంలో భక్తికి ఉన్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదు. కలియుగంలో జ్ఞాన వైరాగ్యాలు ముసలితనం పొందుతాయి, అందువల్ల అవి ఎక్కువగా ఉపయోగపడకపోవచ్చు. భక్తులే నా సంపద, నా స్థితి, నా గతి. భక్తుడి కోసం యమధర్మరాజునే కాల్చివేశాను నేను, కాబట్టి జ్ఞానుల కంటే భక్తులనే నేను ఇష్టపడతాను. భక్తులు పిలిచే పిలుపేగాని నిజానికి నేను భక్తులకు భక్తుణ్ణి అని చెప్పాడు శివుడు. భగవన్నామ ప్రభావం చేత పాపాలు పటాపంచలవుతాయి అనడంలో ఎట్టి సందేహం లేదు, కాని మనం దీని రహస్యాన్ని తెలుసుకోలేకపోవడం వలన దురుపయోగం చేస్తున్నాము. పాపాలను నాశనం చేసే అమోఘమైన శక్తి నామ మహిమకి ఉందని తెలిసి కూడా పాపం చేసిన తరువాత నామాన్ని జపించి దాన్ని కడుగుకుందాం అనుకుంటాము. ఇలాంటి ఆలోచనలతోనే అధికంగా పాప పంకిలంలో చిక్కుకుపోతూ ఉంటాము. ఈ ఆలోచన వలన మన పాపాలు అధికం అవుతుంటాయి.
నామాన్ని అడ్డు పెట్టుకుని పాపం చేయడం అనేది నామం యొక్క 10 అపరాధాలలో ఒకటి. అదే నామాపరాధం. నామం యొక్క 10 అపరాధాలు. సన్నిందాసతి నామ వైభవ కథ శ్రీశేషయోర్ భేదధీహి ఆశ్రద్ధాశ్రుతి శాస్త్ర దేశిక గ్రామ్ నామ్యర్థవాద బ్రహ్మ నామాస్తీతి నిషిద్ధ వృత్తి విహిత త్యాగో హి ధర్మాంతరేహి నామ్యం నామజపే శివస్య చ హరేర్నామాపరాధ దశ. ఒకటి, సత్పురుష ఈశ్వరుని భజన ధ్యానం చేసేవారిని నిదించుట. రెండు, ఆశ్రద్ధాపరులకి నామము యొక్క మహిమని తెలియపరచటం. మూడు, శివకేశవుల నామరూపములలో భేద బుద్ధి కలిగియుండుట. నాలుగు, ఐదు, ఆరు, వేదములు శాస్త్రములు గురువుల ద్వారా చెప్పబడిన నామ మహత్యం మీద శ్రద్ధ లేకపోవడం. ఏడు, హరినామమందు అర్థవాదం యొక్క భ్రమ, అనగా నామ మహిమ కేవలం స్తుతి మాత్రమే అనే భావం. ఎనిమిది, తొమ్మిది, నామ బలం మీద విహిత కర్మత్యాగము, నిషిద్ధమైన దానిని ఆచరించుట. పది, ఇతర ధర్మాలతో నామాన్ని పోల్చటం, అనగా శాస్త్రవిహిత కర్మలతో నామాన్ని పోల్చటం. ఇవన్నీ శివకేశవుల నామజపంలోని నామం యొక్క 10 అపరాధాలు. ఈ 10 అపరాధాల నుండి తమని తాము రక్షించుకోకుండా నామజపాన్ని చేసేవారు. నామజపం యొక్క రహస్యాన్ని తెలియని వారే నామపారాయణ గురించి సందేహాలు వస్తుంటాయి. భగవంతుణ్ణి సగుణ రూపంతో ఆరంభించి నిర్గుణ సాధనకు వెళ్తే ఫలితం బాగుంటుంది. రూపం కంటే నామం గొప్పది. అది అంతఃకరణ ప్రవృత్తికి, భగవంతుడికి మధ్య సూత్రం. జనపనారతో తాడు తయారైనట్టు నామజపం వల్ల భగవంతుడితో బంధం బలపడుతుంది. గురువు నుంచి ఉపదేశం పొంది నామజపం చేస్తే సాధనలో వికల్పాలు ఎదురైనా గురుకృపతో తొలగుతాయి, అహం నశిస్తుంది. నామజపం ఎన్నాళ్లు చేయాలి, మధ్యలో మానేయొచ్చా అనేది కొందరి సందేహం. నామజపంతో మనసు చెడుదారిలోకి మళ్ళదు, మలినాలు తొలగి భగవత్ సాన్నిధ్యం దగ్గరవుతుంది, అరిషడ్వర్గాలు దహించుకుపోతాయి. అహాన్ని వదిలి శ్రద్ధాశక్తులతో చేసే నామజపం లక్ష్యం వైపు నడిపిస్తుంది. సాధకులకు నిష్ట అవసరం. ఉత్సాహంగా ప్రారంభించి తర్వాత ఆపేయటం తగదు. ప్రారంభంలో ఒక నిశ్చిత సంఖ్య వరకు జపం చేసే నియమం పెట్టుకోవడం మంచిదే. అయితే ఈరోజు జప సంఖ్య పూర్తయింది, రేపటిదాకా నామంతో పనిలేదు అని అనుకోకూడదు. సాధ్యమైనంతసేపు చేస్తే మరింత ఆనందం అనుభూతికొస్తుంది. ఏవం ప్రసన్న మనసః భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. నామజపానికి ఎవరికైనా పరిపూర్ణమైన యోగ్యత లేకపోయినా చుట్టూ నలుగురు పాడుతుంటే మెల్లమెల్లగా నోరు కదిపే అవకాశం ఏర్పడి మొదట ఇష్టం లేక ప్రారంభం చేసినది కొంతకాలం సాగగా ఇష్టంతో ప్రవర్తించేట్టు చేసి అది ఎంతవరకు వెళ్తుందంటే మొదట భగవంతుని నామాలు విన్నవాడికి ఆ భగవంతుని గురించి కలిగే వాస్తవిక జ్ఞానం వరకు తీసుకెళ్తుంది. శంకర భగవత్పాదుల వారు శివ అనే రెండు అక్షరాల శక్తిని చెప్తూ శివేతి దౌవర్ణో ఘరట్టగ్రావాణో భవవిటపి బీజోగదలనే అన్నారు. శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు. ద్విత్వాక్షరాలు దీర్ఘాక్షరాలు లేవు. ఆ రెండు అక్షరాలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించడమే కాని వ్యాఖ్యానించలేము. శివ అనేవి రెండు తిరగలి రాళ్లలా పనిచేస్తుంటాయన్నారు. తిరగలి రాళ్లకి ఒక లక్షణం ఉంది. ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణం అయిపోతాయి. మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి, కాని పిండి చేసి భూమి మీద వేస్తే ఇంకా అవి మొలకెత్తవు. మనకి అనేక జన్మలు మొలకలెత్తడానికి కావలసిన పాపపుణ్య కర్మ బీజాలు చాలా ఉంటాయి. ఎన్ని జన్మలుంటాయో మనకేం తెలుసు? జన్మలో దుఃఖం, జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకి తెలుసు. కానీ అది పొందడానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో అది ఈశ్వరుడికే తెలియాలి. జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మబీజాలు పోవాలి. అవి అలా వదిలేసినా
మళ్లీ మొలకెత్తుతాయి. మామూలు మొలకలు కాదు, క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారు అవుతాయి. కాబట్టి ఈ కర్మబీజాలని సి వా అనే తిరగలి రాళ్లలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్లీ జన్మ అనేదే ఉండదని ఆదిశంకరుల వారు అభయమిచ్చారు. శివనామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది. అష్టాక్షరి మహామంత్ర విశిష్టత. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో ఓం ఆత్మస్వరూపాన్ని, నమః అనే అక్షరాలు బుద్ధిని మనస్సుని, నారాయణాయ అనే అక్షరాలు పంచేంద్రియాలను జీవుని తెలియజేస్తున్నాయి. అష్టాక్షరి మంత్రం వ్యాపక మంత్రం, ఆకాశతత్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది. జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ అనంత జలరాశిలో శయనిస్తాడు కనుక ఆయనకు నారాయణ అనే నామం వచ్చింది. ఓం నమో నారాయణాయ అను 8 అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాపరాశిని ధ్వంసం చేయగల శక్తి కలిగినది. ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీమన్నారాయణుడు. స్థితికారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించినప్పుడు లక్ష్మీనారాయణునిగా, విద్య జ్ఞానము ప్రసాదించినప్పుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్షనొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వెంకటనాయకుడైన వెంకటేశ్వరునిగా భక్తులకు సుఖశాంతులను ప్రసాదించుచున్నాడు. మానవాళిని తరింపచేసే ఈ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం 17వ అధ్యాయం. వ్యాసభగవానుడు తన కుమారుడైన సుఖ మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసార బంధాల నుంచి విముక్తులు కావటానికి మానవాళి జపించాల్సిన మంత్రం ఓం నమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి అంటే 8 అక్షరాలతో కూడుకుని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీ ప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని అష్టాక్షరిని జపించటం మేలు. అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. ఓంకారం శుక్లవర్ణం అంటే తెలుపు, నకారం రక్తవర్ణం అంటే ఎరుపు, మో అనే అక్షరం కృష్ణ అంటే నలుపు, నా అనే అక్షరం ఎర్రగాను, రా అనే అక్షరం కుంకుమ రంగులోను, య అనే అక్షరం పసుపు పచ్చని రంగులోను, నా అనే అక్షరం కాటుక రంగులోను ఉంటుంది. ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ మోక్ష ఫలాలతో పాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చుని జపించాలి. ఇంకా నకార పదోచ్చారణ మాత్రేనేవ నాకాధిప భోగం లభతే, రకార పదోచ్చారణేవ రామరాజ్య భోగం లభతే, యకార పదోచ్చారణేవ కుబేరవత్ ప్రకాశతే, నకార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే. నాను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్రభోగాలు లభిస్తాయి. రా అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. యా అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరుని వలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. నా అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కలిగి, దైవచింతన పట్ల ఆసక్తి కలిగి మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన నారాయణ అను శబ్దానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రంను జపించటంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహామంత్రంలో మహోన్నతమైన శక్తి ఉంది. ధ్యాయనారాయణం దేవం.
స్నానాదిగచ్చ కర్మసు ప్రాయశ్చిత్తం హి సర్వస్వ దుష్కృత స్వేతి వైశ్రుతి స్నానపానాదిగల సమస్త కర్మలలో నారాయణుని స్మరించుకున్నట్లయితే సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది. ఆలోక్య సర్వశాస్త్రాన్ని విచార్యచ పునః పునః ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా. సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా నిరంతర నారాయణ ధ్యానమొక్కటే సర్వదా ధ్యేయంగా కనబడుతోంది. ఆమ్నా యాభ్య సనాన్యారణ్య రుదితం వేదవ్రతాన్యవహ మేధశ్చేద ఫలాని పూర్తవిధయ సర్వే హుతం భస్మని తీర్థానామవగాహనాని చ గజస్నానం వినాయత్రుద ద్వంద్వాంభోరుః సంస్మృతిర్విజేతే దేవస్స నారాయణః. శ్రీమన్నారాయణని స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మకార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది. శ్రీమన్నామ ప్రోక్ష నారాయణాఖ్యం. కేన ప్రాపుర్వాం చితం పాపినోపి హనః పూర్వం వాక్రువృత్తాన తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దున్హకం. శ్రీమన్నారాయణ నామాన్ని ఉచ్చరించువాడు దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకున్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు కానీ, పని అయిన తర్వాత కానీ దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశి నాడు శుచి అయి ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో 100 సార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్షస్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరి మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. 2 లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, 3 లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, 4 లక్ష పూర్తి కాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. 5 లక్షల సార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మల జ్ఞానం కలుగుతుంది. 6 లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, 7 లక్షతో స్వస్వరూప జ్ఞానం, 8 లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్య జీవితంలో చేసుకునే పనులు చేసుకుంటూనే అష్టాక్షరి మంత్రాన్ని జపించవచ్చు. నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధుల వల్ల బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరి మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు, పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించినా ఆయా అవతారాల పూజా ఫలితం దక్కుతుంది అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన సుఖయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరి మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది. వాక్కు ద్వారా నామజపం చేయటం కంటే మానసిక జపం చేయటం వలన 100 రెట్లు అధిక లాభం కలుగుతుంది అని భగవానుని వాచ. ఆ మానసిక జపం కూడా అత్యంత ప్రేమ శ్రద్ధలతో చేసినట్లయితే అది అనంత ఫలప్రదమవుతుంది. అదే గుప్తముగాను నిష్కామ భావంతోనూ చేసినట్లయితే శీఘ్రంగా పరమేశ్వర ప్రాప్తిని కలిగించేదవుతుంది. కాబట్టి ఈ రహస్యాన్ని చక్కగా తెలుసుకుని భగవన్నామాన్ని ఆశ్రయిద్దాం. ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, కృష్ణం వందే జగద్గురు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.